సినిమాని చూసి ఆ సినిమా గురించి రివ్యూస్ ఇవ్వడం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆనవాయితీగా వస్తుంది. అటువంటిది ఒక హీరోని టార్గెట్ చేసి లేదా ఒక సినిమాని టార్గెట్ చేసి దానికి నెగటివ్ రివ్యూస్ ఇవ్వడం అనేది చాలా దారుణమని, అసలు ఈ సంస్కృతి ఈ సంప్రదాయం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచిది కాదని చాలామంది భావిస్తున్న నేపథ్యంలో అసలు ఖుషీ సినిమాకి నిజంగానే సినిమా చూడకుండా నెగటివ్ రివ్యూస్ ఇచ్చారా, విజయ్ దేవరకొండ చెప్పింది నిజమేనా, అసలు విజయ్ దేవరకొండని తొక్కేసింది ఎవరు అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. దాసరి విజ్ఞాన్ గారు నమస్తే అండి. విజ్ఞాన్ గారు, విజయ్ దేవరకొండని తొక్కే స్థాయి, అసలు విజయ్ దేవరకొండని తొక్కే ఆలోచన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు చేస్తున్నారు అంటే, ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేస్తుంటే ఒక సినిమాని చూసిన తర్వాత ఆ సినిమాకి రివ్యూ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అటువంటిది అసలు ఒక సినిమాని చూడకుండానే ఆ సినిమాని టార్గెట్ చేసి ఈ బుక్ మై షో అలాంటి యాప్స్లో నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? బేసికల్లీ ఇదేంటి, బుక్ మై షో యాప్ ఉంది కదా, నాట్ ఓన్లీ బుక్ మై షో, ఒక హీరో ఎవరైనా మంచి మినిమం గ్యారంటీ హీరోలు ఉంటారన్నమాట, సిద్ధు జొన్నల్గడ్డ, విజయ్ దేవరకొండ, విశ్వత్ సేన్, శర్వానంద్, నాని అండ్ ఆర్ఎక్స్ 100 హీరో అబ్బాయి పేరు కార్తికేయ, నిఖిల్, మన నితిన్ అండ్ ఇంకొంతమంది హీరోలు ఉంటారు. వీళ్ళతో పాటు నెక్స్ట్ లెవెల్ హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ అండ్ అలాగే మిగతా హీరో మహేష్ బాబు, ఇట్లా ఆ రేంజ్ హీరోలని కూడా ఏం చేస్తుందంటే ఒక ఒక హీరో టీమ్ అనమాట. ఆ హీరోకి ఏంటంటే వాళ్ళకి వారసత్వంగా వాళ్ళ దగ్గర అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అంటే లైక్ నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ రేంజ్ హీరోలు ఉన్నారు అందులో, మహేష్ బాబు రేంజ్ హీరోలు, ప్రభాస్ రేంజ్ హీరోలు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రేంజ్ హీరోలు ఉన్నారు, కార్తికేయ అలాగే ఇప్పుడు సిద్ధు జొన్నల్గడ్డ, విజయ్ దేవరకొండ రేంజ్ హీరోలు కూడా ఉన్నారు. ఈ నాలుగు సెషన్స్లో ఉండేటువంటి ఎలా అయితే చెప్పానో ఆ ఫ్యామిలీలో ఈ నాలుగు సెషన్స్ సంబంధించిన హీరోలు ఉన్నారు. బేసిక్లీ వాళ్ళకు ఒక టీం ఉంది అన్నమాట. ఆ టీంకి ఉండే వర్క్ ఏంటో తెలుసా, బేసిక్లీ వీళ్ళు వాళ్ళకి జీతాలు ఇస్తారో లేదో కూడా తెలియదు, వాళ్ళ అభిమానంతో పనిచేస్తారో మనకు తెలియదు. వాళ్ళ టీం ఏంటంటే అదొక పిఆర్ టీమ్ లైక్ ఒక ఆఫీస్, బూస్టింగ్ ఆఫీస్, వీళ్ళని బూస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, మంచిదే, తప్పేముంది, బూస్ట్ ఇప్పుడు మనకి బిగ్ బాస్ కి పిఆర్ టీంలా వీళ్ళొకరికి తప్పేం లేదు దాంట్లో బూస్ట్ అప్. సేమ్ అలాగే ఈ పిఆర్ టీంలు అదే బిగ్ బాస్ కంటెస్టెంట్లో నిన్ను బూస్టప్ చేయాలంటే మిగతా వాళ్ళని కూడా డిగ్రేడ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళ గురించి నెగిటివ్ రివ్యూలు ఇప్పించడం, వాళ్ళు వచ్చి వాళ్ళు వేస్ట్ అని చెప్పడం, నీ కంటెస్టెంట్ బాగుండాలంటే అవతల కంటెస్ట్ నీ కాంపిటీటర్ని డల్ చేయాలంతే. సో అట్లా అండ్ ఇక్కడ వీళ్ళకి పనిచేసింది ఏంటంటే, అసలు మన బూస్టప్లో ఎప్పుడు ఉండాలి అంటే హిట్ల ఫ్లాప్తో సంబంధం లేకుండా మిగతా ఎవరికి హిట్ ఉండదు, ఎవరికి ఇది ఉండద్దు. సో ఈ రకంగా ఏం చేశారు, వాళ్ళ పెద్ద హీరో ఇప్పుడు సలార్ టీజర్ రిలీజ్, గ్లింప్స్ రిలీజ్ అని వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, వెంటనే వీళ్ళ దగ్గర కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, వర్క్ మంచిగా ఒక 100 వరకు ఉంటాయి యూనిట్లు, వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ డ్యూటీలు ఏంటంటే ఇమీడియట్ చాలా మెయిల్ ఐడీస్ నుంచి వీళ్ళందరికీ చిచ్చి వరస్ట్, అసలు ఏం బాగాలేదు, అసలు అదేంటి, అది ఆ కత్తి పట్టడం ఇలాగేనా అలాగేనా అచ్చేయడం ఇచ్చేయడం అని చెప్పి మొత్తం నెగిటివ్ రివ్యూలు టకాటకటక డిస్లైక్ 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 కొట్టడం. అంటే ఫస్ట్ హవర్లో యూట్యూబ్లోనే అన్ని డిస్లైక్లు, అన్ని నెగిటివ్ కామెంట్లు, అన్ని రిపోర్ట్లు వచ్చాయి అనుకో ఒక వీడియోకి. యూట్యూబ్ అల్గోరిథం అంటే ఎక్కడో ఉంటాడు, దానికి ఒక అల్గోరిథం సెట్ చేసింది, రోబోటిక్ మేనేజ్మెంట్ అది. సో ఆ రోబోటిక్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, యూట్యూబ్లో ఇదేదో అప్లోడ్ అయ్యింది, అమ్మో దీనికి బాగా నెగిటివిటీ వచ్చింది, ఏంటో ఇదని చెప్పేసి దాని లైన్ కాస్త దాని ఫ్రీక్వెన్సీ తగ్గించుకుంటూ వస్తాడు. అట్లా అసలు రీచ్ అవ్వదు ఎక్కువ. నెక్స్ట్ వీళ్ళ ట్రైలర్లు టీజర్లు రిలీజ్ అయ్యానుకో వీళ్ళు పెట్టారు లైక్ 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 సూపర్ సూపర్ కేక కేక కెవ్వు అని చెప్పి మెసేజ్లు పెడతారు. దాంతో అది అట్లా అట్లా బూస్ట్ అయ్యి బూస్ట్ అయ్యి బూస్ట్ అయ్యి పైకి వెళ్తుంది, ట్రెండింగ్లోకి వస్తాయి, ట్రెండింగ్ 2, ట్రెండింగ్ 3. ఆ పాటలు వింటే చెవులో విషయం, లిరిక్స్ వింటే పంటి కింద రాయి, పలకలేము వినలేము, అమ్మో ఆ ట్రైలర్లో గ్లింప్స్లు చూసే దేవుడా, బ్రతకలేము ఇంకా. కానీ వాటికి ట్రెండింగ్ అనమాట, టాప్ ట్రెండింగ్లో ఉంటాయి. అట్లా పనిచేస్తున్నారు వాళ్ళు, వాళ్ళ డ్యూటీ అది.
లాస్ట్ టైం అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అట్లాగే చేశారు, ఇక్కడ ఫ్లాప్ 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 అని. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ ఇంకేదో సినిమా రిలీజ్ అయితే అప్పటి వరకు చరిత్ర సృష్టించింది అది యూట్యూబ్లో. అప్పటి వరకు ఒక ట్రైలర్కి అన్ని డిస్లైక్లు రాలేదంట, అన్ని డిస్లైక్లు. ఇప్పుడు విజయ్ దేవరకొండ, నెక్స్ట్ అలాగే సిద్ధు జొన్నలగడ్డ డెవలప్ అవుతున్నాడు మన డీజేటీలతో. ఇప్పుడు నెక్స్ట్ సినిమా చూడు, దాస్కదమ్కి సినిమాకి వెంటనే ఫస్ట్ డేనే అసలు ఇంకా రిలీజ్ కాలే సినిమా, అప్పుడే థియేటర్ ముందు నిల్చొని వీళ్ళు వేరస్టండ్ అసలు ఏం బాగాలేదండి, ఇంత చెత్తగా ఉంది ఏంటండి, అసలు నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు విశ్వక్ నుంచి అని చెప్పేసి వీడియోలు తీయడం. కరెక్ట్ సినిమా పబ్లిక్ టాక్ 9-10 అప్లోడ్ చేసి పడేయడం, ఒక రోజు ముందే అప్లోడ్ చేసేయడం. నెక్స్ట్ అట్లాగే మంచు విష్ణుని కూడా చేశారు అట్లా. ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నా. గతంలో మంచు ఫ్యామిలీ కూడా ప్రెస్ ముందుకు వచ్చేసి మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మా నుంచి రిలీజ్ అయినటువంటి ప్రతి చిత్రాన్ని కూడా టార్గెట్ చేస్తూ బ్యాడ్ రివ్యూస్ ఇప్పిస్తున్నారు అని చెప్పి గతంలో మంచు విష్ణు కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అసలు ఈ వీటన్నిటి వెనక, ఈ తెర వెనక ఈ కథ నడిపిస్తున్న వ్యక్తి ఎవరండి అని చెప్పి. ఎవరైనా ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ జరిగింది మంచు విషయం గురించి మంచి క్వశ్చన్. నాకు యాక్చువల్గా ఈ వ్యవస్థ ఈ ఆఫీస్కి సృష్టికర్త మంచు విషయం అని చెప్పుకోవచ్చు. మూలం అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రయోజనం చేయడానికి మాత్రమే ఈ ఆఫీస్ ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ప్రయోజనం చేయడానికి ఈ ఆఫీస్ పెట్టారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు 20 తీసే సినిమాలు ఏం చేయట్లా, ఎప్పుడో అని ఒకటి వదులుతున్నారు. మిగతా టైం అంతా వీళ్ళు కాలికి కూర్చొని ఏం చేయాలి, పోనీ వీళ్ళని బూస్టప్ చేద్దామంటే వీళ్ళు సరిగ్గా రావట్లా, వీళ్ళని బూస్ట్ చేయలేక వాళ్ళని తిట్టలేక ఏం చేయాలలేక నెత్తిలోరు వీక్కొని ఇట్లా కూర్చున్నారు. వీళ్ళు కూర్చున్న టైంకి వీళ్ళకి వచ్చిన టాస్క్ ఏంటంటే, మంచి టాస్క్, వీడు ఏం చేయండి అంటే మన దగ్గర టాప్ హీరో రేంజ్లో కూడా ఒక హీరో ఉన్నాడు, ఆయనకి పోటీ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద హీరో వెంకటేష్ గారు, రాజశేఖరు, శ్రీకాంత్, జగపతి బాబు, లేకపోతే బాలకృష్ణ గారు, లేకపోతే ఇట్లా ఎవరన్నా పెద్ద హీరోల సినిమాలు, నాగార్జున గారు సినిమాలు వచ్చినప్పుడు వీళ్ళు వెంటనే దాన్ని టార్గెట్ చేసేయాలి. నెక్స్ట్ వాళ్ళ నెపో కిడ్స్ని ఫస్ట్ టార్గెట్ చేయాలి. ఇప్పుడు నాగార్జున గారే కాదు, నాగార్జున గారి కొడుకులు అయితే అసలు రానియదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కోట్ల కోట్ల డబ్బులు ఉన్నాయి. ఏ విధంగా ఒక ప్యాన్ ఇండియా సినిమా తీసాడు అనుకో, పొరపాట్ల హిట్ అయింది అనుకో, రేంజ్ మారిపోతుందిగా, అంతే కదా. సో ముందు వాళ్ళనందరూ అసలు వీళ్ళు ఏ డైరెక్టర్ వీళ్ళతో సినిమా చేయని రేంజ్లో వాళ్ళు మార్కెట్ తగ్గించాలి. నెక్స్ట్ అలాగే శర్వానంద్ మార్కెట్ తగ్గించండి, ఎందుకంటే స్లోగా సైడ్ నుంచి వచ్చి హిట్ కొడుతున్నాడు. ముందు ఆ నాని సంగతి చూడండి, బయట నుంచి ఇప్పుడు వీళ్ళందరూ ఎదుగుతాయి, మనం ఎందుకు ఇండస్ట్రీలో. నెక్స్ట్ అలాగే వీళ్ళ పని చూడండి, వాళ్ళ పని చూడండి. ఒకప్పుడు ఈ టీమ్గా లేనప్పుడే అబ్బాస్ని టార్గెట్ చేసింది. ఓకే, వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక హీరో అప్పుడప్పుడే వస్తుంటే అబ్బాస్ ఆయన హెయిర్ స్టైల్తో యూత్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అబ్బాస్ కటింగ్, ఏ సెలూన్ షాప్కి వెళ్ళి అబ్బాస్ కటింగ్, అయితే ఈ హెయిర్ స్టైల్ కాస్త మా హీరో హెయిర్ స్టైల్ అవ్వాలని చెప్పేసి అబ్బాస్ని తొక్కే ప్రయత్నం చేసి అప్పుడు తొక్కిన అబ్బాస్ ఇప్పుడు దాకా లేవాల అంటే అప్పుడు ఇంకింత ఇది లేదులే, ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్స్ లేవు కాబట్టి. అప్పుడు ఉండే 4 పత్రికలు, 4 4 పిచ్చి రాతలు రాసి ఈ హీరో పరిస్థితి ఏంటి, ఇలా తయారయ్యింది, ఇతనికి అవకాశాలు ఎవరు ఇవ్వట్లేదంట నిజమేనా అని చెప్పి పిచ్చి పిచ్చిగా రాసేసరికి అవునులే మనం మాత్రం ఎందుకెళ్ళి వీడికి ఎవరు ఇవ్వట్లేదంట అని చెప్పి చూసి మీతో ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. మార్కెట్లో కూడా పోయింది, సైడ్ కట్టర్లు వేసుకుంటూ ఎక్కడికో పోయి ఇక పని చేసుకుంటూ బతికాడు. లాస్ట్కి అబ్బాస్ని, మంచి కెరీర్ ఉన్న అబ్బాస్ని టార్గెట్ చేసి పాట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, డబ్బింగ్ హీరోలు సూర్య, విశాల్, ఆర్య, నెక్స్ట్ అటు నుంచి ఇటు ఏ హీరో వచ్చినా సరే మన పెద్ద హీరోలు సూర్య తమ్ముడు కార్తీ వచ్చిన వీళ్ళందరిని టార్గెట్ చేసి వాళ్ళకు కూడా నెగిటివ్ రివ్యూలు ఇవ్వాలి. అట్లా తొక్కిన సినిమా పొన్నియన్ సెల్వన్, మన తెలుగులోనే తొక్కారు. పొన్నియన్ సెల్వన్కి ఇక్కడ 10 crore బిజినెస్ అయితే 9.1 వచ్చింది, 90 lakh లాస్ట్లో క్లోజ్ అయింది. సేమ్ సీన్ సీతారాటు తీసుకుంటే తమిళంలో 8 crore బాబాయ్, 300+ crore వచ్చాయి. బాలీవుడ్లో 60-70 crore పక్కన, మళ్ళీ ఈ కన్నడంలో మలయాళంలోనే కోట్ల వచ్చాయి. ఎక్కడ లాస్ అవ్వాల, మన దగ్గరే లాస్. ఎందుకు, దాన్ని టార్గెట్ చేసి సర్వనాశనం చేశారు. అంటే ఒక్కసారి తెలుగుకు తమిళ్కి గొడవ పెడితే వాళ్ళ హీరోలు ఇట్లా రావడానికి ఇది అవుతారని. ఎందుకు చెప్పన, ఎవరైతే ఈ పని చేస్తున్నారో వీళ్ళెవ్వరికీ తమిళ మార్కెట్ లేదు. ఓకే, అందుకని చెప్పేసి వాళ్ళకి ఎందుకు ఇక్కడ మార్కెట్ అన్న వాళ్ళని టార్గెట్ చేశాడు. సో ఆ రకంగా అల్లు అర్జున్ని కూడా తొక్కే ప్రయత్నం చేశారు. అండ్ తర్వాత అల్లు అర్జున్ తెలుసుకున్నాడు ఈ విషయం, తెలుసుకొని వాళ్ళకి దూరంగా ఉండడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ అలాగే NTR కూడా తెలిసింది, తెలిసి వీళ్ళు దూరంగా ఉంటున్నాయి విశ్వక్ సేన్ కూడా హ్యాండ్ ఇచ్చి మేమున్నాం రా మీకు టెన్షన్ పడకని చెప్పించుకున్నారు.
నెక్స్ట్ విజయ్ దేవరకొండ కూడా విషయం తెలిసింది, నాగార్జున కూడా విషయం తెలిసారు, నా కొడుకుల విషయంలో చేశారు అని చెప్పి ఆయన కూడా నా విజయ్ దేవరకొండ వీళ్ళని కొంతమంది విజయ్ దేవరకొండ ఒక ప్లాట్ఫామ్ మీద ఇలా మాట్లాడాల్సి వచ్చిందంట. ఎగ్జాక్ట్లీ అవును, అందుకే ఇలా మాట్లాడాడు. అండ్ అలాగే ఇప్పుడు నవీన్ పోల్ షెట్ వస్తున్నాడు పాపం, ఆ అబ్బాయికి పోల్లే ముందు నుంచే వీళ్ళు కంట్రోల్ పెట్టుకుంటారు, పెద్ద విషయం ఏం లేదు. సో ఆ పలానా వర్గం ఏదైతే ఉందో కావాలని టార్గెట్ చేస్తుంది, మిగతా హీరోలందరూ తొక్కి వాళ్ళని ఏదో చేసేలాగా ప్రయత్నాలు చేసుకుంటుంది. వీళ్ళకి సొంత మన హీరోలకి నిజంగా అవార్డు వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్కి నిజంగా నేషనల్ అవార్డు వచ్చి అందరు గర్వించదగ్గ విషయం. వీళ్ళ టీం వెంటనే ఏం చేస్తుందంటే అది కొన్నాడు లేకపోతే ఇట్లా వచ్చింది, ఫస్ట్ కొన్నాడు అయినా వినకపోతే స్మగ్లర్కి అవార్డు ఇవ్వడం ఏంటండి, అది ఎట్లా 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 అని చెప్పి మన డిబేట్లు అవి ఇవ్వని చేసి వీళ్ళు సందేశాత్మకమైన చిత్రాలు చాలా వచ్చినప్పటికీ అసలు ఇటువంటి చిత్రానికి అడేలా ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి పాత్రను పోషించినటువంటి హీరోకి నేషనల్ అవార్డు ఇవ్వడం ఏంటి అలా ఇలా ఇలా చిత్రీకరించబడి వీళ్ళ వర్షం చెప్పన వీళ్ళకి అసలు అవార్డే రాదు, ఎవరికి వచ్చిన అవార్డుని ఇటొకటి ఇటొకటి పెట్టుకుని ఫోటోలు దిగేసి ఏదో వీళ్ళకి వచ్చినట్టుగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు అనమాట. ఓకే ఇట్లా ఉంటారు వీళ్ళ పరిస్థితి. సో సరే ఎవరు ఎట్లా ఎన్ని చేసినా సరే ఇండస్ట్రీ అనేది ఒకటి సొత్తు కాదు. అందుకే ఈ మధ్య కాలంలో ఏమయ్యాయంటే వీళ్ళు ఏ సినిమా తీసినా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏ సినిమా తీని ఫ్లాప్ అవుతున్నాయి. ఎంత ఫ్లాప్ అంటే రిలీజ్ అయిన మొదటి రోజు రెండో ఆట కూడా లేనంత దారుణమైన ఫ్లాపులు చూస్తున్నారు. ఎందుకంటే సి ఉంటుంది కొంచెం, అండ్ దానివల్ల కుటుంబంలోనూ సఖ్యతలు లేవు, ఫ్యామిలీలోనూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, మానసిక క్షోభ అనుభవిస్తున్నారు, ఎదురు దెబ్బలు తింటున్నారు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఎదురు దెబ్బలు తింటున్నారు. రేపటి నుంచి ఇంకా చూసి చూసి ఫ్యాన్స్ దగ్గరలో దెబ్బలు తినకుండా ఉంటే చాలు, ఆ రకంగా ఏం చేయలేము వాళ్ళు. అట్ ఎప్పుడైనా ససి లోపల కుళ్ళు కుచ్చితనాలు ఇట్లాంటివన్నీ ఉంటే బతకలేరు ఎవరు. మిగతా వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు డెవలప్ అవుతున్నారు, చిన్న చిన్న వాళ్ళు ఏదేదో చిన్న చిన్న సినిమాలు తీసుకొని ఊరికే వచ్చి దానిలో కంటెంట్ ఉండి మొన్న బలకం అందులో అసలు తెలిసిన మొహం ఏముంది మన ప్రియదర్శి తప్ప ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా బేబీ చిన్న చిన్న వాళ్ళు హిట్లు కొడుతున్నారు, వాళ్ళేమో ఇట్లాంటి అక్కసం వెళ్ళచెక్కుతున్నారు. సరిగా ఎవరు ఏం చేశారనేది మనకు తెలియదు, నేను కూడా పబ్లిక్ ఇప్పుడు నీకు చెప్పిందంతా పబ్లిక్ ప్లాట్ఫామ్ ఉన్న విషయమే, అక్కడ కూడా వాళ్ళ పేర్లు లేవు నాకు తెలియదు. ఓకే ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్.